వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా వినాయక మండపాలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీ దుర్గా మల్లేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కుమరం సర్పంచ్ రామాదేవి రమణ వినాయక ప్రతిమలను భక్తులకు అందజేశారు. సుమారు 4 లక్షల వ్యయంతో 100 విగ్రహాలను చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున చేతుల మీదుగా ముళ్ళు రమణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితికి 100 విగ్రహాలను పంపిణీ చేస్తున్నానని తెలిపారు. ఈ సంవత్సరం తమ నాయకుడు నాగార్జున చేతుల మీదుగా పంపిణీ చేయడం ఆనందాన్నిచ్చిందన్నారు. సనాతన ధర్మాన్ని అందరూ కాపాడాలని, హిందువుల అన్ని పండుగల్లో ముందు వచ్చే పండుగ వినాయక చవితి అన్నారు. ఈ పండుగను అందరూ మనస్ఫూర్తిగా జరుపుకుని విఘ్నాలను తొలగించుకోవాలని కోరారు. విఘ్నేశ్వరుడు స్వామి దయ వల్ల కొద్దిగట్టుగా నా వైపు విఘ్నేశ్వరుడు స్వామి దయ వల్ల ఈ వినాయక నవరాత్రుల్లో ప్రతి సంవత్సరం కూడా ఒక 15 సంవత్సరాలు కానివ్వండి వినాయక బొమ్మలు శ్రీపురిపల్లి నియోజకవర్గం ఏ ఊరు నుండి ఏ విలేజ్ నుండి 3 అడుగుల బొమ్మ నుండి 5 అడుగుల బొమ్మ వరకు మా నియోజకవర్గ ప్రజలందరూ ఆ విఘ్నేశ్వరం పూజ చేసుకోవాలని అందరూ చల్లగుండాలని ఈ బొమ్మలు వినాయక బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన కిమిడి నాగార్జున గారు ఆధ్వర్యంలో ఈరోజు బొమ్మలు అంబిని ప్రారంభం అయ్యింది. గరివుడి మండలం కుమరం పంచాయతీ ముళ్ళు రమాదేవి తెలుగుదేశం సర్పంచ్ ముళ్ళు రమాదేవి అలాగే మా నాయకుడు గారు నాగార్జున గారు ఆహ్వానం ఆయన బొమ్మలు ఇవ్వడానికి ఆహ్వానంగా పిలిచాము. మమ్మల్ని గౌరవించి మా కార్యక్రమాన్ని గౌరవించి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆ విఘ్నేశ్వర స్వామి వల్ల ఆయన మనసారా మమ్మల్ని అభిమానించారు. అలాగే ఈ వినాయక బొమ్మలు అంటే దీనికి ఒక శక్తి ఉంది, కాకపోతే 1 మినిట్లో మీరు చేసుకుంటారు కంటే అవదు. మరి విఘ్నేశ్వరుడు పండుగ అంటే ఫస్ట్ పూజ మనకి విఘ్నేశ్వరుడు పండుగ. ఈ విఘ్నేశ్వరుడు పండుగ నుండే ప్రతి పండుగ వస్తుంటుంది. అలాగే ఈ విఘ్నేశ్వర పండుగ చేయొద్దని ఈ గవర్నమెంట్ ఈ పండుగ చేయకండి అని అనడం అది చాలా రాంగ్. ఎందుకంటే విఘ్నేశ్వర పూజ చేస్తేనే ఏ పని అయినా విజయాలు జరుగుతాయి. అలాగా ఈ విఘ్నేశ్వర పూజించడం వల్ల మన అందరం కూడా చల్లగా ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ ఆయన పూజ చేయకంటే ఏ పని ఏ పూజ ఏ దేవుడికి చేయకూడదు. ఎందుకంటే ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. దేవుడి ఆచారం ఇది, మనలో మనం ఆచారం కాదు. భగవంతుడు నిర్ణయించిందే వినాయక స్వామికి పూజ చేసిన తర్వాతే ఇంకో దేవుడికి పూజ చేయాలి. అందువల్ల ఏంటంటే మరి ఈ బొమ్మలు ఇవ్వడం వల్ల భగవంతుడి దయ వల్ల విఘ్నేశ్వర స్వామి దయ వల్ల ఈశ్వరుడి దయ వల్ల దుర్గాదేవతల దయ వల్ల మాకైతే మా కుటుంబం అందరం కూడా మేము మంచిగా జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా బాగుండాలని మేము కూడా ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి. బొమ్మలు పట్టుకెళ్ళి శుభ్రంగా నిష్ట నియమనిష్టాలతో పూజ చేయండి విఘ్నేశ్వర స్వామికి అనే అందువల్ల మేము బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల కంటే ఎన్నో కొన్ని ఒక ప్రతి సంవత్సరం కూడా 100 బొమ్మలు సుమారు 100 బొమ్మల దగ్గర ఇస్తున్నాం విగ్రహాలు. ఈ 4 మండలాలు కాక వేరే మండలాలు కూడా శిగడ మండలం ఏంటి తర్వాత నెల్లిమండల మండలం ఏంటి అన్ని దిక్కులు కూడా వస్తున్నారు. ఏదో మాకు దేవుడిచ్చిన అవకాశం ఇచ్చినంత వరకు మేము ఆ విఘ్నేశ్వర స్వామి దయ వల్ల ఆయన సేవ చేసుకుంటాను. ప్రజలు కూడా అందరూ కూడా ఒక మన హిందీ సాంప్రదాయం మర్చిపోకండి. మన హిందీ దేవుళ్ళు మనం పూజించుకుంటే మన బ్రతుకులు బాగుంటాయి అని నేను మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలని కోరుకుంటున్నాను.